अयो मिम्मले नीस అబ్బాయిని బాగా చూసుకో కూర్చోండి పేరు సతీష్ బొంబాయిలో అన్నపూర్ణ రాయల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు నీ ఫోటో చూడగానే ఆ దివ్య భారతి శ్రీదేవి దిగొచ్చినా నాకొద్దు వాణియే కావాలని పట్టుపట్టు కూర్చున్నాడు అమ్మ వాణి ఏదైనా మాట్లాడమ్మా మాట్లాడు వాణి ఇదితో నేను మాట్లాడతాను ఈ రాకెల్ 3 సంవత్సరాల క్రితం నెల్లూరులో మాకన్న పెళ్లి చేసుకొని దాని జీవితం నాశనం చేసి పారిపోయాడు. వీరికి ఊరుకొక పెళ్ళ ఉంది. వీరు ఎవరినో చూసి షరప్ ఎవరినో చూస్తాడు. ఈ ఫోటోలు చూసి చెప్పు. మీరేనన్నా చెప్పండి నా కోసం మీ పెళ్ళి ఆగడానికి నేను ఒప్పుకోను అది కాదు వాణి ఇంకేం మాట్లాడకు వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చూడండి వాణి నీ మనసు మంచిది నీకు దేవుళ్ళని భర్తొస్తాడు హరే హలో హోటల్ వచ్చారా చచ్చిపోయిన హోటల్ వచ్చి హోటల్ కాక కృష్ణయ్యల కోసం వస్తారా మీరు నా కాబోయే భర్త పేరు విజయ్ కుమార్ హలో ఐ యామ్ విజయ్ హలో ఐ యామ్ రాజా వితౌట్ రాజ్యం అండ్ సింహాసనం మీరు బలే గమ్మత్తుగా మాట్లాడతారే गांधी गारु मा तातकि स्थलं इस्ते मा तातय गारु आ स्थलं तो पाटु नाकु इच्चिंदि ई चिन्न गम्मत्ते एं तीसुकुंटारु बेरा सार एं उंदि एं कावालि सार इड्ली वड पूरी दोसे वद्दु 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 एमेम उंदो अन्नी सिंपल गा पट्रा अलागे सार नेक्स्ट वीक मा मैरेज मीरु तप्पकुंडा रावालि ओहो तप्पकुंडा वस्तानु पुत्र टिफिन मध्यान भोजन इन रूपये मिगल मैं सड़े चूपल जरूरी काया पंड कैंसल काया बट आंबर वन चीटर अला तपन पंडे अंदे మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని డోంట్ వరీ మీకు తప్పకుండా మంచి భర్త దొరుకుతాడు అన్నట్టు మీ ఇల్లు ఎంత వరకు వచ్చింది ఆ నా ఇల్లు ఉందండి నూన్ రాసిన స్తంభానికి ఎగబాకే కోతిలా ఉన్న పరిస్థితి 3 అడుగులు పైకి వెళ్తే 7 అడుగులు కిందకి జారుతున్నాను కానీ నాకు ఎందుకు నా ఇల్లు మీ పెళ్లి ఖచ్చితంగా టాప్ లెవెల్ లో జరుగుతుందని చచ్చేతనమం కలుగుతుందండి ఏంటి నా అలా చూస్తున్నారు మీకు కలగలేదా కానీ ఒకటి మాత్రం నిజమండి ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశమంతా బయలుదేరారండి ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఏం నడిచెళ్తున్నారంటండి లేకపోతే పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళమంటారా అంతేలండి అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి ఒక విషయం చెప్పమంటారా ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి గురుగారు నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి ఇల్లెప్పుడు కడతారండి ఇంకా సేపు ఆగండి ఇల్లు కాదు ముందు నీ సమాధి కడతాను అయ్య బాబాయ్ మీ ఆయన బలే జోకులేస్తారండి బాబాయ్ మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పెరుగు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసేయండి హీట్ తగ్గిపోతుంది ఇల్లు ఎప్పుడు కడతారండి అయ్య ఇల్లు కట్టమని చెప్పండి అయ్య బాబాయ్ బాబాయ్
ఏమండి ఐ యామ్ సారీ బడేదో తెలిసి తెలిక వాగాడు ఏమనుకోకండి ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది బడిగారు ఏమిటండి మీరనేది నాకు మీక నేను మార్కెట్లో వర్కర్నండి మీరు బ్యాంకులో క్లర్క్ నాతో మీకు అదే మీకు అభ్యంతరం అయితే దాన్ని మనసులోంచి తీసేసి ఆలోచించండి తొందర ఏం లేదు రేపు సాయంత్రం గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను బాబోయ్ ఎవరు చూడలేదు ఈ పొలంలో కూర్చో పగలు పార్కులోనా పగలు లేదు రాత్రి లేదు కూర్చో ఆ ఆ ఆ